మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి శివంగి ఆరవ భాగం. మరునాడు ఉదయం నిస్సంగుడికి సమీరుడికి ఆయుధ విన్యాసం ఉన్నదన్న విషయంపై చర్చిస్తూ ప్రధానాచార్యుడు చెప్పసాగాడు, నువ్వు శస్త్ర విద్యలో ఎంతటి ఘనుడవో నాకు తెలియదు, కానీ ఎట్టి పరిస్థితిలోనూ నీ ఆయుధం నిస్సంగుడికి ప్రాణహాని కలిగించకూడదు, అతని అవయవాలు ఏవీ దెబ్బతినకూడదు చెప్పాడు ప్రధానాచార్యుడు. ఆయుధ విన్యాసం మొదలయ్యాక చిన్నా చితకా దెబ్బలు కొట్టక తప్పదు, కొడితే భరించక తప్పదు. అటువంటివేవీ జరగకూడదని చెప్పటంలో ఆయన ఉద్దేశమేమిటి? నిస్సంగుడి తండ్రి తన కుమారుడి విద్యాభ్యాసం కోసం ఇప్పటి వరకు 80,000 బంగారు నాణాలు మన గురుకులానికి కానుకగా ఇచ్చి ఉన్నాడు. ఇంకొక 40,000 త్వరలోనే ఇవ్వనున్నట్టు వాగ్దానం చేశాడు, నిర్వికారంగా చెప్పాడు ప్రధానాచార్యుడు. అర్థమైపోయింది సమీరుడికి. నిస్సంగుడు గనుక దెబ్బతినటం జరిగితే ఆశలు వదులుకోవాల్సిందే ఆ వాగ్దానం మీద. నేనెందుకు చెబుతున్నానో అర్థమైందా? ప్రధానాచార్యుడు అడిగేసరికి తన ఆలోచనలలో నుంచి బయటపడ్డాడు సమీరుడు. అర్థమైంది ఆచార్యులవారు, నా నుంచి గురుకులానికి ఎటువంటి సమస్య రాదు, అవసరమైతే నేనే ఓటమిని ఒప్పుకొని ఆయుధాన్ని విసర్జిస్తాను వినయంగా చెప్పాడు. మంచిది, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు ముక్తసరిగా చెప్పి తిరిగి తన వేదిక మీదికి చేరుకున్నాడు ప్రధానాచార్యుడు. ఆ మందిరం వెలుపల గోడకు ఆనించి ఉన్న తన దేవదారు కర్రను చేతుల్లోకి తీసుకుని తన కుటీరం వైపు బయలుదేరాడు సమీరుడు. ఉదయకాలపు సూర్యకిరణాలు పడి మిలమిల మెరిసిపోతున్న పట్టు అంగీని ధరించి మైదానంలోకి వచ్చాడు నిస్సంగుడు. ఒకరి పక్కన ఒకరుగా అతన్ని అనుసరించారు అతని జతగాళ్లు. గురుకులంలోని విద్యార్థులందరూ గుమికూడారు మైదానం అంచుల మీద. ప్రధానాచార్యుడు తప్ప మిగిలిన ఆచార్యులందరూ వచ్చి తమ కోసం సిద్ధపరచబడిన ఆసనాల మీద ఆసీనులయ్యారు. ఎక్కడ ఉన్నాడు? పుచ్చిపోయే కర్రముక్కతో ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలు చేయగల మన పశువుల కాపరి, కనిపించడేమిటి? కంగుమంటున్న కంఠంతో బిగ్గరగా అడిగాడు నిస్సంగుడు. మైదానం మధ్యభాగంలో నుంచుని ఉన్నాడు ఆయుధ విద్యలను నేర్పే ఆచార్యుడు. నువ్వు ఎదుర్కొంటున్నది నీ శత్రువుని కాదు, నీతోటి విద్యార్థిని, మర్చిపోకు చిన్న కంఠంతో హెచ్చరించాడతన్ని. నాకు ఎదురు నిలబడినవాడు నా శత్రువు క్రిందనే లెక్క, పైచేయి సాధించటమే నా లక్ష్యం మొరటుగా సమాధానమిచ్చి చుట్టూ చూశాడు నిస్సంగుడు. ఆలస్యం చేస్తే వాడు మరింత రెచ్చిపోయి కేకలు పెడతాడు, ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది. దేవదారు కర్రను భుజం మీద వేసుకుని నిజమైన పశువుల కాపరి మాదిరిగానే మైదానం దగ్గరికి వచ్చిన సమీరుడిని హెచ్చరించాడు విరూపాక్షుడు. నిస్సంగుడు వెక్కిరింపులో ఈరోజు మరింతగా పెద్దవయ్యాయి, కారణమేమిటి అడిగాడు సమీరుడు. ఒకసారి తల తిప్పి చూడు అన్నాడు విరూపాక్షుడు. అతను చూపించిన వైపుకి తల తిప్పి విపరీతమైన ఆశ్చర్యంతో బొమ్మ మాదిరి బిగుసుకుపోయాడు సమీరుడు. దగ్గర దగ్గరగా 300 మంది బాలికలు ఒకటే గుంపుగా నిలబడి కుతూహలంగా చూస్తున్నారు. మన దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నది బాలురు మాత్రమే అనుకున్నావు కదూ నవ్వుతూ అడిగాడు విరూపాక్షుడు. మూగగా తల ఊపాడు సమీరుడు. ప్రత్యేకమైన భవనాలున్నాయి వారికి, చదువు చెప్పేది కూడా విదుషీమణులే. ఇటువంటి ప్రదర్శన సమయంలోనే వారిని మీరు చూడగలరు, అప్పటి వరకు వారెవరూ కనిపించకపోవటానికి గల కారణాన్ని వివరించాడు విరూపాక్షుడు. ఎక్కడా ఎక్కడ ఉన్నావురా పశువుల కాపరి, శరీరం చెమటలు కమ్మి మూర్ఛ ముంచుకు వచ్చిందా రంకెలు మొదలుపెట్టాడు నిస్సంగుడు. చటుక్కును కదిలి పెద్ద పెద్ద అడుగులతో అతని ఎదుటికి పోయాడు సమీరుడు. తలమీద గుండెలమీద దెబ్బలు కొట్టకూడదు, ఆయుధం చేతుల్లోనించి జారిపడితే ఓటమి పాలైనట్లే నిబంధనలను వివరించాడు ఆచార్యుడు. ఒట్టిగా పడటం కాదు ఆచార్యుల వారు, ముక్కలు ముక్కలై పడిపోతుంది, చూస్తూ ఉండండి అంటూ ఎగిరి సమీరుడి మీదికి దుమికాడు నిస్సంగుడు. సునాయాసంగా కదిలి అవతలికి వెళ్లిపోయాడు సమీరుడు. తన ఆయుధాన్ని పట్టుకుని అతని కుడి భుజం మీద పొడవబోతుండగా ఢంకా దెబ్బల మాదిరి మార్మోగాయి అతని చెవుల్లో ప్రధానాచార్యుల వారు చేసిన హెచ్చరికలు. నిస్సంగుడి ఒంటిమీద చిన్న దెబ్బ కూడా పడకూడదు,
కంటికి కనిపించనంత వేగంతో తన మీదకి వస్తున్న అతని ఖడ్గం మాత్రం తనను గాయపరచవచ్చు. అయిపోయావు పశువుల కాపరి, ఈ దెబ్బతో నువ్వు నీ మహత్తరమైన ఆయుధం మట్టిలో పడిపోవాల్సిందే. పెద్ద కంఠంతో వెక్కిరిస్తూ గాలిలోకి ఎగిరి తన ఆయుధాన్ని నిలువుగా కిందికి దించాడు నిస్సంగుడు. తగిలితే తల దగ్గర నుంచి పాదాల వరకు రెండుగా చీలిపోయి ఉండేవాడు సమీరుడు. వసతి గృహం వెనుక కదంబ వృక్షం క్రింద సరిగ్గా అటువంటి కదలికనే ఒకటికి రెండుసార్లు చూపించింది అతన్ని అక్కడికి లాక్కుపోయిన అదృశ్య రూపం. తన శక్తియుక్తుల మీద అత్యంత నమ్మకం కలిగి ఉన్న యోధుడు తన ఆయుధాల్ని విసిరే పద్ధతి ఇది. ఎదుట ఉన్నవాళ్లు భయంతో బిగుసుకుపోతారని, విజయం మనదేనని చాలా నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఏం చెయ్యాలో తెలియక బొమ్మలా నిలబడిపోయిన తనకు విడమరిచి చెప్పింది. అప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తనే చూపించింది. కొట్టే స్నేహితుడా, చింతపండు అమ్ముకునే ఆ పశువుల కాపరి శిరస్సును రెండు ముక్కలు చేసేయ్. పెద్ద పెద్ద కంఠాలతో నిస్సంగుడిని ఉత్సాహపరచటం మొదలుపెట్టారు అతని జతగాళ్లు. సమీరుని పని అక్కడితో అంతమైపోయినట్టే కనిపించింది అందరికీ. ఆ దృశ్యాన్ని చూడలేకపోతున్నట్టు తలను వంచుకున్నాడు ఆయుధ విద్యలను బోధించే ఆచార్యుడు. ఎడమ పాదాన్ని ఒక రెండు జానల దూరం జరిపాడు సమీరుడు. ఉన్నట్లుండి తనకు ప్రాణం వచ్చినట్లు గిర్రుగిర్రున తిరగటం మొదలుపెట్టింది అతని చేతుల్లో ఉన్న దేవదారు కర్ర. సూటిగా వచ్చి దానికి తగిలింది నిస్సంగుడి ఖడ్గం. కర్ర తిరుగుతున్న వేగాన్ని ఛేదించటం అసాధ్యమైపోయేసరికి గోడకు కొట్టిన కందుకం మాదిరి ప్రక్కకు విసిరివేయబడింది. కర్ర దెబ్బతినలేదు. సమీరుడి శిరస్సుకు కూడా ఎటువంటి ప్రమాదమూ జరగలేదు. ఖడ్గాన్ని చాలా గట్టిగా పట్టుకుని ఉండటం వల్ల దానితో పాటు తను కూడా వెళ్లి 6 అడుగుల దూరంలో పడిపోయాడు నిస్సంగుడు. అరుపులతో కేకలతో అతన్ని ఉత్సాహపరుస్తున్న జతగాళ్ల నోళ్లు ఒక్కసారిగా మూతలు పడిపోయాయి. నిశ్శబ్దం, కటిక నిశ్శబ్దం ఆవరించుకున్నది ఆ ప్రదేశాన్ని. చంపేస్తాను నిన్ను, నీ కర్రను నరికి ముక్కను చేసేస్తాను. రంకెలు పెడుతూ క్రింది నుంచి లేచి ముందుకు పరిగెత్తుకు వచ్చాడు నిస్సంగుడు. ఖడ్గచాలనంలో అతను నిపుణుడే అని అర్థమైంది సమీరుడికి. గురుకులంలో అప్పటి వరకు ఎవరికీ తెలియని ఎన్నో మెలకువలు అతనికి తెలుసని కూడా తెలియవచ్చింది. అప్పటి వరకు అతను రకరకాల ఆయుధాల మీద తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడే గాని ఎందుకూ పనికిరానట్టు కనిపించే కర్రముక్కల మీద పోరాటం సలిపి ఉండలేదు. కంటికి కనిపించినంత వేగంతో పరిభ్రమిస్తూ కందిరీగల గుంపు మాదిరి ఝుంకారాలు చేస్తూ తన సమీపంలోకి వచ్చిన ఎటువంటి ఆయుధాన్నైనా అవతలకు విసిరే కర్రముక్కలను అతను చూసి ఉండలేదు. ఆవేశం అధికమైన కొద్దీ అతని అరుపులు కూడా పెద్దవయ్యాయి. అరుపులు పెద్దవైన కొద్దీ అతనికి ఆయాసం కూడా అధికం కాసాగింది. పళ్ళు బిగబట్టి బ్రహ్మాండమైన దెబ్బ కొట్టబోయి తనంతట తనే ముందుకు పడిపోయాడు. అతనికి తెలియకుండానే చేతుల్లో నుంచి జారి కింద పడిపోయింది అతని ఖడ్గం. ఆగిపోండి, ఆయుధ విన్యాసం అంతమైపోయింది, ఆయుధం చేజారిపోయిన వాళ్లు ఓటమిని అంగీకరించవలసిందే అని బిగ్గరగా చెబుతూ ముందుకు రాబోయి తన వెనుక ఉన్న ప్రధానాచార్యుడు తల అడ్డం తిప్పేసరికి ఆగిపోయాడు ఆయుధ విద్యలను బోధించే ఆచార్యుడు. 3 క్రోసుల దూరం ఎక్కడ ఆగకుండా పరుగు తీసినట్లు వగరుస్తున్న నిస్సంగుడి దగ్గరికి అతని ఖడ్గాన్ని తన కర్రమునతో జరిపాడు సమీరుడు. దమ్మోధైర్యం ఉన్న వీరుడెవడూ తన ఆయుధం చేజారిపోయిందని చేతులెత్తేయడని నా తండ్రి నాకు చెబుతూ ఉండేవాడు. తన అవయవాల్నే ఆయుధాలుగా మార్చుకుంటాడని అంటూ ఉండేవాడు, చిన్న కంఠంతో చెప్పాడు. క్రింది నుంచి లేస్తూ కనులు చిట్లించి చూశాడు నిస్సంగుడు. ఝల్లుమంది సమీరుడి శరీరం మిలమిలా మెరవటం మొదలుపెట్టాయి నిస్సంగుడి కళ్ళు. కట్టెల పొయ్యి మీద మట్టి పాత్రలో కాగుతున్న నీళ్ల మీద నుంచి నీటి ఆవిరి పైకి లేస్తున్నట్లు ఏవో కాంతి కిరణాలు ఆ కనుల్లో నుంచి అతనికేసి దూసుకురావటం మొదలుపెట్టాయి. తన చేతిలోని కర్రను అవతలికి విసిరేసి మోకాళ్ల మీద కూలబడి తలను వంచి అతనికి అభివాదం చెయ్యాలన్న కోరిక కలగసాగింది సమీరుడికి. తన దగ్గరికి జరపబడిన ఖడ్గాన్ని తీసుకున్నాడు నిస్సంగుడు. పళ్ళు పటపటమని కొరుకుతూ ముందుకు అడుగువేశాడు. వాడు తన తల్లి నుంచి సంక్రమించిన సమ్మోహన విద్యను ప్రయోగిస్తున్నాడు. చేతిలోని ఆయుధం చేజారిపోతే తన అవయవాల్నే ఆయుధాలుగా మార్చుకోమని హితవు పలికిన మొనగాడివి కదా, ఏం చేస్తావిప్పుడు?
వెనుక నుంచి వినవచ్చాయి ఆ వెటకారపు మాటలు. ఎవరివోనని అతిగా ఆలోచించలేదు సమీరుడు. గురుకులంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు తనను పలుకరించలేదు అదృశ్యకంఠం. ఇప్పుడు ఉన్నట్లుండి హెచ్చరించటం. ఇటువంటి పరిస్థితి వస్తుందని నీకు ముందుగానే తెలిసి ఎన్నెన్నో ఒడుపులు అతి బలవంతంగా నాకు నేర్పావు అంటూ నిస్సంగుడి ముఖం మీద నుంచి చూపుల్ని మరల్చకుండా తన దేవదారు కర్రని ఇంకోసారి తిప్పటం మొదలుపెట్టాడు. ఆయుధ విద్యలను బోధించే ఆచార్యుడే కాదు, కొంచెం అవతలగా ఉన్న విరూపాక్షుడికి కూడా కనిపించటం మానేసిందా కర్ర. సముద్రపు తలలు ఒడ్డును తాకుతున్నప్పుడు వినవచ్చే శబ్దం వంటిది గంభీరమైన చప్పుడు ఒకటే వినిపిస్తోంది. వేగంగా దూసుకువచ్చే యుద్ధ బాణాలను కూడా అవలీలగా అవతలకు విసిరి కొట్టేటంత వేగంతో తిరుగాడింది కర్ర. పొడవాడి బాణాలనే కాదు, అతి సూక్ష్మంగా ఉండే ఇసుక రేణువుల్ని కూడా చెదరగొడుతుంది. పాముల మాదిరి మెలికలు తిరుగుతూ వచ్చే పొగని సైతం చెల్లా చెదురు చేసేస్తోంది. సూటిగా వచ్చి సమీరుడి తలను చుట్టుకుని అతని ఆలోచనలను అస్తవ్యస్తం చేయవలసిన ఆ సమ్మోహన తరంగాలకు కూడా అదే గతి పట్టింది. ఎంత వేగంగా ముందుకు వచ్చాయో అంతే వేగంతో వెనక్కిపోయి నిస్సంగుడి తలకు తగిలాయి. చేతుల్లోని కత్తిని వదిలేసి మోకాళ్ల మీద క్రిందకు వాలిపోయాడతను. మాటలు నేర్చుకుంటున్న పసిబిడ్డడిలా ఏవేవో శబ్దాలు చేస్తూ ముందుకు పడి స్పృహను కోల్పోయాడు. ఒక్క దెబ్బ, ఒక్కటంటే ఒక్కటి కూడా అతని ఒంటి మీద పడలేదు. తనంతట తానే తల తెగిపోయినట్లు నేలకూలిపోయాడు. కర్రసాములో ఇంతటి శక్తి ఉందని నేను ఊహించలేకపోయాను. సాయం సమయంలో ఇంకోసారి సమీరుణ్ణి పూతోటలోకి తీసుకుపోతూ అన్నాడు విరూపాక్షుడు. మైదానంలో ఉండగా తనను వెక్కిరించిన అదృశ్యకంఠం ఇంకోసారి మాట్లాడుతుందని ఎంతగానో ఎదురుచూస్తున్నాడు సమీరుడు. ఫలితం కనిపించటం లేదు. నిస్సంగుడి ఒంటి మీద దెబ్బ పడలేదని సంతోషించబోకు. వాడు ఒట్టి క్షుద్రుడు, కట్లపాము. ఏదో ఒక విధంగా పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ తనే అన్నాడు విరూపాక్షుడు. ఇక్కడ సమీరుడంటే ఎవరు? ఉన్నట్లుండి ఆ మాటలు వినవచ్చేసరికి తలలు అటుకేసి తిప్పారు వారిద్దరూ. ప్రధాన అధికారి వారి కార్యాలయంలో ఎవరో ఎదురుచూస్తున్నారు. వెంటనే వచ్చి దర్శనం చేసుకోవలసిందిగా చెప్పబడుతున్నది. ఒక అడుగు ముందుకు వేసిన సమీరుణ్ణి చూస్తూ చెప్పాడు మతిమరుపు నిమీలుడు. విపరీతమైన ఆలోచనలతో ముడతలు పడింది విరూపాక్షుడి వదనం. ఇది మంచి పరిణామం మాదిరిగా నాకు తోచటం లేదు. ఖచ్చితంగా నిస్సంగుడి తండ్రి వచ్చి ఉంటాడు. తన బిడ్డడికి అవమానం జరిగిందని తెలిసి ఆగ్రహంతో రగులుకుపోతూ ఉండి ఉంటాడు. సాలోచనగా అన్నాడు. నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అన్నాడు సమీరుడు. స్పృహ తెలిసిన తరువాత నిస్సంగుడిని కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోమని చెప్పి ఇంటికి పంపించేశాడు ప్రధానాధికారి. వాడు ఏదో వాగి ఉంటాడు. తండ్రి ఆవేశాన్ని పొంది ఉంటాడు. తనకు ఎలా తెలిసిందో చెప్పాడు విరూపాక్షుడు. తన ప్రమేయం లేకుండానే తనను చుట్టుముడుతున్న విపరీత పరిణామాల్ని తలుచుకుంటూ తల విదిలించాడు సమీరుడు. నిన్ను గురుకులం నుంచి బహిష్కరిస్తారని భయపడుతున్నావా? అతని భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అన్నాడు విరూపాక్షుడు. విద్య వినయాన్ని నేర్పుతుంది అంటారు, విచక్షణను అలవడచేస్తుందని కూడా చెబుతారు. కానీ అసూయ ద్వేషాలను అధికం చేస్తోంది. ఇటువంటి విద్యను నేర్వకపోవటమే మంచిది అన్నాడు సమీరుడు. కుంచెడు ధాన్యంలో రెండు మూడు మట్టిబెడ్డలు ఉండటం సహజం. నిస్సంగుడు అటువంటివాడే. మట్టిబెడ్డల్ని తీసి అవతల పారేసినట్లు వాడిని కూడా పక్కకు నెట్టేయాలి అంటూ అతనితో పాటు ప్రధానాధికారి కార్యాలయం దగ్గరికి వచ్చి తను దూరంగా నిలబడిపోయాడు విరూపాక్షుడు. మందిరంలోకి అడుగుపెట్టిన సమీరుడికి కనిపించాడు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ కూర్చుని ఉన్న నిస్సంగుడి తండ్రి. నిన్నగాక మొన్న వచ్చినవాడివి, అణిగిమణిగి ఉండకుండా నా బిడ్డడి మీదికే నీ కుయుక్తులు ప్రదర్శిస్తావా? భయంకరమైన కంఠంతో చెవులు చిల్లులు పడేలా అరుస్తూ ఆసనంలోనించి లేచాడు. రత్నపు ఉంగరాలతో అలంకరించబడి ఉన్న చేతినెత్తి చెంపమీద చాచిపెట్టి కొట్టబోయాడు. వస్తున్నారు! వైరూప సామ్రాజ్యంలో వణిక్ సార్వభౌముడిగా పేరుగాంచిన రత్నశ్రేష్ఠి విజయం చేస్తున్నారు! మందిరం వెలుపల నుంచి చాలా పెద్దగా వినవచ్చాయి ఆ మాటలు. పైకెత్తిన చేతిని చాలా వేగంగా వెనక్కి తీసేసుకున్నాడు నిస్సంగుడి తండ్రి.
బార్లా తెరుచుకున్నాయి ఓరగా వేసి ఉన్న మందిరం తలుపులు. కరుకు కత్తులు ధరించి ఉన్న నలుగురు అంగరక్షకులు తనకు వెన్నంటి నడుస్తూ ఉండగా లోపలికి వచ్చాడు రత్నశ్రేష్ఠి. వైరూప సామ్రాజ్యంలోని వ్యాపారంలో రెండొంతులు అతని ఆధ్వర్యంలోనే నడుస్తుందని పేరు. అతను ఏదైనా మాట చెబితే చక్రవర్తి కూడా ఎదురు మాట్లాడడని ఇంకా పెద్ద పేరు. సమీరుడనే విద్యార్థి కొత్తగా వచ్చి చేరాడని దేశ ఆర్థిక పురోగతి ఎవరి భుజస్కంధాల మీద ఉండాలో సవివరంగా చెప్పగల తెలివిగలవాడని నాకు ఈరోజునే తెలిసింది. అతన్ని నేను చూడాలి. ప్రధానాధికారి చూపించిన ఆసనంలో కూర్చుంటూ సూటిగా తానొచ్చిన పనిని బయల్పరిచాడు. కనుచివరల నుండి నిస్సంగుడి తండ్రి వైపు చూశాడు సమీరుడు. కళ తప్పిపోయి ఉంది అతని ముఖం. అంతకుముందు ఆ ముఖాన్ని ముటుముటలాడించిన క్రోధం మటుమాయమైపోయింది. రత్నశ్రేష్ఠుల వారికి నా ప్రణామాలు. ముందుకు వంగి వినయాతి వినయంగా చేతులు జోడిస్తూ అన్నాడు. మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు ప్రస్తుతానికి నిష్క్రమించటం సముచితంగా ఉంటుంది గుంభనంగా అన్నాడు రత్నశ్రేష్ఠి. మరో రెండుసార్లు వంగి వంగి నమస్కారాలు చేసి అతి వేగంగా ఆ మందిరంలోనించి వెళ్లిపోయాడు నిస్సంగుడి తండ్రి. మీరడుగుతున్న విద్యార్థి ఇతనే సమీరుడి వైపు చేయి చూపిస్తూ అన్నాడు ప్రధానాధికారి. ఒక అడుగు ముందుకు వేశాడు సమీరుడు. తల వంచి నమస్కారం చేశాడు. వాణిజ్య విశేషాలు తాటాకు గ్రంథాల్లో చెప్పినట్లుగా ఉండవు. పరిస్థితులు ఎటువంటివైనా ఏదో ఒక విధంగా ముందుకు సాగగలిగిన వారే ఈ రంగంలో విజయులుగా నిలబడతారు. నీలో అటువంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని మీ ఆచార్యుడు నా సహాయకులకు వర్తమానం పంపించాడు. శశభిషలు లేకుండా సూటిగా మాట్లాడాడు రత్నశ్రేష్ఠి. పరిచయమై 3 రోజులు కూడా గడవకముందే తన తెలివితేటల మీద అటువంటి నమ్మకాన్ని వెలిబుచ్చటమే కాకుండా రత్నశ్రేష్ఠి వంటి వ్యాపార దిగ్గజం చెవులకు చేరవేసిన తన ఆచార్యుడికి మనస్సులోని నమస్కరించుకున్నాడు సమీరుడు. నా దగ్గర నీ వంటి వారు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. 1 నెలలో 20 రోజులు పనులు చేసుకో. మిగిలిన 10 రోజులు ఇక్కడికి వచ్చి నీ చదువును పూర్తి చేసుకో. ప్రధానాచార్యుల వారితో నా మనుషులు మాట్లాడి ఒప్పిస్తారు. నీకు రోజుకి 3 వెండి నాణాలు భృతి ఇవ్వబడుతుంది. రేపుదయం మా ఆవరణ దగ్గరికి వచ్చేయి. చకచకా చెప్పి ఆసనంలోనించి లేచాడు రత్నశ్రేష్ఠి. వెళుతున్నారు. వ్యాపార చక్రవర్తి రత్నశ్రేష్ఠి వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెడలిపోతున్నారు. మందిరం మొదలై నిలబడి ఉన్న చూపుదారులు పెద్ద పెద్ద కంఠాలతో అందరికీ వినబడేటట్లు హెచ్చరికలు చేస్తుండగా మందిరంలోనించి వెళ్లిపోయాడు. రోజుకో 3 చొప్పున నెలలో 20 రోజులకు తను సంపాదించబోయే 1000 నాణాలను తలుచుకునేసరికి ఊపిరి ఆగిపోయినట్లయింది సమీరుడికి. 40 రోజులు కష్టపడితే చాలు. సుఖకరంగా ఉండే ఇంటిని కొనుక్కోవచ్చు. మేనమామ దగ్గర ఉండిపోయిన తన మాతృమూర్తిని తన దగ్గరికి తెచ్చుకోవచ్చు. వెళ్ళు సమీరుడా, రేపు సూర్యోదయం కాకముందే నువ్వు వారి ఆవరణ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏర్పాట్లు చేసుకో. ప్రధానాధికారి మాట్లాడటంతో ఉలిక్కిపడి తన ఆలోచనల్లోనించి బయటపడ్డాడతను. ప్రధానాచార్యుల వారితో చెప్పి అనబోతుండగా ఆపేశాడాయన. రత్నశ్రేష్ఠి చెబితే చక్రవర్తి చెప్పిన దానికంటే 2 రెట్లు అధికం. మరి నిస్సంగుడి తండ్రి అన్నాడు సమీరుడు. మర్చిపో, నీవైపు చూసేందుకు కూడా అర్హత ఉండదు అంటూ అతన్ని స్వయంగా మందిరంలోనించి బయటకు పంపించాడు ప్రధానాధికారి. తూర్పు దిక్కు తెల్లవారకముందే తెరుచుకున్నాయి నగరంలోని రకరకాల వాణిజ్య కట్టడాలు. కట్టెల పొయ్యల మీద పెట్టిన పాత్రలలో నుంచి చవులూరించే సువాసనలు వెలువడుతున్నాయి ఆహార పదార్థాలను విక్రయించే ప్రదేశాల దగ్గర. నీకు ఆకలి అవుతున్నది కదూ? ఒక చెక్కల కట్టడం దగ్గర ఆగిపోయిన సమీరుడిని అడిగాడు విరూపాక్షుడు. సూర్యోదయం అయిన తరువాత గురుకులంలోని వంటశాల తన పని ప్రారంభిస్తుంది. అంతకుముందే బయలుదేరి రావటం వల్ల ఆరగించటానికి ఏమీ దొరకలేదు సమీరుడికి. ఇప్పుడు సువాసనలను వెదజల్లే తీపి రొట్టెలను విక్రయించే ఆ కట్టడంలోకి పోయిన మరుక్షణం చేతులు జాస్తారు దాని యజమానులు. 1 వెండి నాణెం కాదుగదా, కనీసం 1 రాగి నాణెం కూడా లేదు తన దగ్గర. ఆకలి తీరే మార్గం లేదు. తల వంచుకుని ముందుకు పోవటమే. అతని మనస్సులోని ఆలోచనలను అతి తేలికగా పసిగట్టడానికి అలవాటు పడినట్లు గబుక్కున అతని చేతిని పట్టుకుని బరబరా కట్టడంలోకి లాక్కుపోయాడు విరూపాక్షుడు.
తన నిస్సహాయ పరిస్థితిని అతనికి వివరించే అవకాశం సమీరుడికి లభించలేదు. తీపి రొట్టెలకు పెట్టింది పేరు ఈ అంగడి. ముందు మనం వాటి రుచిని ఆస్వాదించి ఆ తర్వాత మాట్లాడుకుందాము అంటూ అతన్ని ఒక చెక్కబల్ల మీద కూర్చోబెట్టాడు. బహుకాల దర్శనం విరూపాక్షుల వారు, మీకు మా మీద కోపం వచ్చి ఉంటుందని అనుకుంటున్నాము. ఈ దిక్కుకు రావటం మర్చిపోయారు. నవ్వుతూ వచ్చి తీపి రొట్టెల దొంతర ఉన్న ఒక పెద్ద పాత్రను ఆ బల్ల మీద పెట్టాడు అంగడి యజమాని. ఒక రొట్టెను మధ్యకు విరిచి నోట్లో పెట్టుకోబోతూ ఉలిక్కిపడ్డాడు సమీరుడు. అంగడి వెనుక భాగం నుంచి కెవ్వుమన్న కేక వినరావటమే అందుకు కారణం. అయ్యయ్యో, అది నా భార్య, వంటింట్లో ఉన్నది అంటూ అటుకేసి పరిగెత్తాడు అంగడి యజమాని. క్షణికం పాటు కూడా ఆలస్యం చేయలేదు విరూపాక్షుడు. తను కూడా లేచి అతని వెనుకే పరిగెత్తాడు. తీపి రొట్టెల్ని తినాలనే ఇచ్ఛ నశించిపోయింది సమీరుడికి. చేతిలో ఉన్న రొట్టె ముక్కను తిరిగి పాత్ర మీద పడేశాడు. పక్కనే ఉన్న దేవదారు కర్రను చేతిలోకి తీసుకుని తను కూడా అటుకేసి కదిలాడు. భోజనం వంటి పెద్ద చెక్క పెట్టే ఉన్నది వంట ఇంటిలో. నేల మీద నుంచి 4 అడుగుల ఎత్తు ఉన్నదది. దానిమీదికి ఎక్కి కూర్చున్నది అంగడి యజమాని భార్య. భయంతో వణికిపోతూ పెద్ద ఇనుప గరిటెతో ఎవరినో అదిలించటానికి చూస్తోంది. పో, అవతలికి వెళ్ళిపో, పో అని అరుస్తూ తన చేతికి అందిన 2 వంటపాత్రలను వంట ఇంటి చివరి భాగంలో ఉన్న ద్వారం వైపు విసురుతున్నాడు అంగడి యజమాని. సరైన సాధనం కోసం అటు ఇటు చూస్తున్నాడు విరూపాక్షుడు. దేవదారు కర్రను బిగించి పట్టుకుని ఇద్దరి వెనుకే అక్కడికి వచ్చిన సమీరుడికి కనిపించిన దృశ్యమది. వెనుక ద్వారం దగ్గర మనుషులెవరూ లేరు. పంజాలతో కొట్టి ప్రాణాలు తీసే క్రూర జంతువులు గాని, కోరల్ని చూపించి బుసలు పెట్టే విషపు పురుగులు గాని లేవు. గరుడ పక్షి మాదిరి చాలా పెద్దగా పిడిబాకు వంటి ముక్కుతో, జ్యోతుల వంటి ఎర్రటి కనులతో భయం కలిగించే విధంగా ఉన్నది ఆ పక్షి. కర్రను పట్టుకుని ప్రత్యక్షమైన సమీరుణ్ణి చూడగానే రెక్కల్ని తపతపమని విదిలించి గంభీరమైన శబ్దం చేసింది. తల దగ్గర్నుంచి పాదాల వరకు చెమటలు పట్టిన అనుభూతి సమీరుణ్ణి ఆవరించుకుంది. క్షణంలో పదోవంతు కూడా ఆలస్యం చేయలేదతను. వచ్చేయండి, అందరూ వెలుపలికి వచ్చేయండి, ఆలస్యం చేయకండి, వచ్చేయండి బిగ్గరగా హెచ్చరించాడు. విరూపాక్షుడు చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. ఆ విచిత్రమైన పక్షిని చూసి అతను భయపడుతున్నాడేమోనన్న అనుమానం కలిగింది విరూపాక్షుడికి. భయం కాదు, అది శకున పక్షి. గతంలో ఒకసారి కనిపించి ముంచుకు వస్తున్న ఆపదల నుంచి నన్ను, నా మేనమామను, దళపతుల్ని కాపాడింది. రండి, రండి అంటూ మరింత బలంగా వెనక్కి గుంజాడు. వేగంగా కదిలాడు విరూపాక్షుడు. అతని వెనుకే వచ్చాడు అంగడి యజమాని చెక్క పెట్టె మీద నుంచి తన దగ్గరికి దూకిన భార్యతో సహా. అంగడిలోనించి వారందరూ వెలుపలికి పోవటం, నిలువెత్తు అగ్నిజ్వాలలు అంగడి పైకప్పు మీదికి ప్రత్యక్షం కావటం ఒకేసారి జరిగింది. చూస్తూ చూస్తూ ఉండగానే సర్వనాశనమైపోయింది అంగడి. ఆకలితో ఉన్న పాముల మాదిరి అటూ ఇటూ కదులుతున్న అగ్నిజ్వాలల ధాటికి ఆ చుట్టుపట్ల ఉన్న కట్టడాలు కూడా మాడి మసైపోయుండేవి. నీళ్లు, నీళ్లందుకోండి, నీళ్లు దొరకకపోతే మట్టిని వెదజల్లండి అని అరుస్తూ ఆ ఘోరాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చిన జనాన్ని హెచ్చరించాడు సమీరుడు. గట్టిగా హెచ్చరించటంతో ఆగిపోలేదు. తన కర్రను అవతల పడవేసి అందరితో కలిసి తను కూడా శ్రమించటం మొదలుపెట్టాడు. ఈత చెట్టు ఈనెలతో తయారు చేయబడిన ఒక తట్టనిండా మట్టిని నింపుకొని తలకు ఎత్తుకోబోతుండగా తగలబడిపోతున్న అంగడి వెనుక భాగంలో అతనికి మరోసారి కనిపించింది ఆ పక్షి. ఎత్తుగా ఎదిగి ఉన్న వేసంగి చెట్టు మీద కూర్చొని అతను తన వైపు చూడగానే రెక్కల్ని విదిలించి గాలిలోకి ఎగిరిపోయింది. నెత్తిమీద పెట్టుకోబోతున్న మట్టి తట్టను క్రిందికి వదిలేశాడు సమీరుడు. అవతలగా పడేసిన తన కర్రను తీసుకుని అటుకేసి పరిగెత్తాడు. మర్రి చెట్టు మొదలు కంటే 3 రెట్లు మందంగా ఉంటుంది వేసంగి చెట్టు మొదలు భాగం. దాన్ని చాటు చేసుకుని సర్వనాశనమైపోతున్న అంగడి వంక చూస్తున్నారు 4 ఆజానుబాహులు. అనుకోని విధంగా చెట్టు దగ్గరికి వచ్చిన సమీరుణ్ణి చూసి అదిరిపడ్డారు. ఎవరు మీరు, ఏం చేస్తున్నారిక్కడ అడిగాడు సమీరుడు. మాటలతో సమాధానం చెప్పలేదు వారిలో ఒక్కళ్ళు కూడా.
ఒకేసారి బయటకు తీశారు తమ దుస్తుల్లో ఉన్న పిడిబాకుల్ని. వేసేయండి, అంగడి ముందున్న జనం ఇటుగా రాకముందే పొడిచి పారేయండి అని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ అతని మీద కలబడ్డారు. గురుకులంలో చేరటానికి ముందటి రోజున కదంబ వృక్షం క్రింద సరిగ్గా అటువంటి పోరాట విధానాన్ని గురించి వివరంగా చెప్పింది అదృశ్య రూపం. ఇద్దరికంటే ఎక్కువ మంది శత్రువులు మీదికి వస్తే ఎలా ఎదుర్కోవాలో సూచించింది. అదే పద్ధతిలో కదిలాడు సమీరుడు. మొదటి రెండు దెబ్బలకే ఎగిరి అవతల పడిపోయాడు ఒక మనిషి. మరో 10 క్షణికాల తరువాత గాయపడిన భుజాలను తడుముకుంటూ దూరంగా పారిపోయారు మిగిలిన ముగ్గురు. క్రింద పడిపోయిన మనిషి దగ్గరికి పోయేందుకు ప్రయత్నించాడు సమీరుడు. అతనికంటే కొంచెం ముందుగానే జాగ్రత్త పడ్డాడు ఆ మనిషి. గాయపడిన గుండెల్ని అదుముకుంటూ పైకి లేచి తను కూడా పలాయన మంత్రం పఠించాడు. అతను పడిపోయిన ప్రదేశంలో సమీరుడికి కనిపించింది అతని దుస్తుల్లో నుంచి జారిపోయిన ఒక మూట. 25 బంగారు నాణాలున్నాయి. 125 వెండి నాణాలు కూడా అందులో కనిపిస్తున్నాయి. ఇంత ధనం సామాన్యుల దగ్గర కనిపించటం చాలా విచిత్రంగా ఉంది. సమీరుడు తనకు అందించిన నాణాల మూటను చూస్తూ సాలోచనగా అన్నాడు విరూపాక్షుడు. అంగడిని పూర్తిగా నాశనం చేసిన తరువాత శాంతించాయి అగ్నిజ్వాలలు. చుట్టుపక్కల నివసించే జనం తలా ఒక చెయ్యి వేయటం వల్ల ఇతర కట్టడాల మీదకి పోలేదవి. నాశనమైపోయాను నేను, ఈ జన్మలో తిరిగి కోలుకోవటం జరగదు. బొగ్గుల గుట్టగా మారిపోయిన అంగడి ముందు చతిగలపడి వాపోయాడు అంగడి యజమాని. ఈరోజును మనమే మొదటిగా అంగడిలో అడుగుపెట్టినట్లున్నాము. మన పాదాలు మంచివి కాదని అనిపిస్తోంది అన్నాడు సమీరుడు. మీ పాదాలు మంచివి కాబట్టే కనీసం ప్రాణాలైనా దక్కాయి. పిచ్చి మాటలు మాట్లాడబోకు తండ్రి. ఇందులో మీ తప్పు, విరూపాక్షుల వారి తప్పు ఎంత మాత్రమూ లేదు. చటుక్కున సమీరుడి కేసి తిరుగుతూ చెప్పింది అంగడి యజమాని భార్య. తన తల్లి కనుల ముందు వెంటనే మెదిలింది సమీరుడికి. ఇదే సంఘటన ఇంకెక్కడైనా జరిగి ఉంటే మా గురించి చెప్పుకునే మాటలు వేరే విధంగా ఉండేవి. నీ అభిమానానికి మా కృతజ్ఞతలు అంటూ చటుక్కున విరూపాక్షుడి దగ్గర ఉన్న నాణాల మూటను ఆమె చేతుల్లో పెట్టేశాడు. ఎందుకో ఏమిటి అనే ప్రశ్నలు వద్దు, నిరభ్యంతరంగా ఉపయోగించుకోండి. 3 రోజుల్లో తిరిగి మీ అంగడి సగర్వంగా లేచి నిలబడాలి. మరోసారి మీరు మాకు తీపి రొట్టెల్ని రుచి చూపించాలి అన్నాడు. నీకు ధనం విలువ తెలియదు. ఆ ప్రదేశాన్ని వదిలి యువతలకు వస్తూ అతన్ని వెక్కిరించాడు విరూపాక్షుడు. నేను అడుగుపెట్టిన వెంటనే అంగడి ధ్వంసమవటం, ఊరూ పేరు లేని అనామకుల దగ్గర బంగారు నాణాల మూట కనిపించటం, వాళ్లు నన్ను చూడగానే ఆయుధాలతో మీదికి ఎగబడటం ఏమననిపిస్తోంది నీకు? ఎదురు ప్రశ్న వేశాడు సమీరుడు. నడుస్తూ నడుస్తూ ఉన్నవాడు కాస్తా ఠక్కున ఆగిపోయి గుండెల మీద చెయ్యి వేసుకున్నాడు విరూపాక్షుడు. నిజమే, నిస్సంగుడి గురించి అతని తండ్రిని గురించి నేను మర్చిపోయాను. ఇటువంటి క్షుద్ర కార్యాలు చేయగల సమర్థులు వాళ్ళు అన్నాడు. అక్కడితో ఆపలేదు. దీన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదు, నగర రక్షకుడికి తెలియజేయాలి అని కూడా అన్నాడు. ఏమని తెలియజేస్తాం? ఈ దారుణం చేసింది ఆ తండ్రి కొడుకులేనని ఎలా చెప్పగలం? ఆధారాలేవి అడిగాడు సమీరుడు. చిన్నగా నవ్వి అతని భుజం తట్టాడు విరూపాక్షుడు ఆప్యాయంగా. అన్నీ నీ తండ్రి పోలికలే, అదే ధైర్యం, అదే గాంభీర్యం అంటూ నడక వేగాన్ని అధికం చేశాడు. సర్పవరం ఉత్తర దిశలో పావుఘడియ తరువాత సమీరుడికి కనిపించింది ఒక పెద్ద ఆవరణ. 12 మూరల ఎత్తున్నాయి గోడలు, 3 మహాద్వారాలున్నాయి. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించిన రక్షక భటులు పొడవాటి శూలాల్ని పట్టుకుని కనిపిస్తున్నారు ఆ ద్వారాల దగ్గర. గురుకులంలో చదువుకునే సామాన్య విద్యార్థిని మా రత్నశ్రేష్ఠుల వారు స్వయంగా ఆహ్వానించటమా? వేళాకోలాలకు ఒక హద్దుంటుంది. ఒక ద్వారం దగ్గరికి పోయి తను ఎందుకు వచ్చాడో చెప్పిన సమీరుణ్ణి యగాదిగా చూస్తూ వెక్కిరించాడు ఒక భటుడు. కడుపు నింపుకోవటానికి ద్వారం దగ్గర కావలి పని చేసుకునేవారికి రత్నశ్రేష్ఠుల వారి ఆలోచనలన్నీ తెలియవలసిన అవసరం ఉంటుందని నేను అనుకోవటం లేదు. దయచేసి మీ నాయకుడిని సంప్రదించండి. వినయంగానే తను కూడా వెక్కిరించాడు సమీరుడు. మాడిపోయింది ఆ భటుడి ముఖం. పళ్ళు బిగించి నేలను బలంగా తన్ని ద్వారంలో ఒక ప్రక్కన ఉన్న చిన్న కట్టడంలోకి పోయాడు. 2 నిమిషాల్లో బయటికి వచ్చాడు కావలి భటుల నాయకుడు.
లోపలికి వెళ్ళి మీరు శ్రీముఖుల వారిని కలుసుకోండి. మీ గురించి ఇంతకు ముందే హెచ్చరిక అయ్యింది, వినయంగా చెప్పాడు. శ్రీముఖుడు అంటే రత్నశ్రేష్ఠి వ్యాపార సామ్రాజ్యానికి ప్రధానమంత్రి. నిన్ను సరైన మార్గంలో నడిపించగల సమర్థుడు, సమీరుడికి చెప్పాడు విరూపాక్షుడు. నిన్ను ఇక్కడికి తీసుకురావటంతో నా కర్తవ్యం పూర్తయింది. నేను వెనక్కి వెళ్ళిపోతాను, నువ్వు జాగ్రత్త అంటూ అతని భుజం తట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక మహాపట్టణం మాదిరిగా ఉన్న ఆవరణలోకి అడుగుపెట్టాడు సమీరుడు. ధాన్యపు బస్తాలను నిల్వ చేసే పెద్ద పెద్ద పాకలు, నిత్యవసర వస్తువుల్ని నిల్వ చేసే కట్టడాలు ఆ ప్రక్కన ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు, దుస్తుల్ని తయారు చేయటానికి అవసరమైన పత్తి మూటలు, ఆయుధాల తయారీకి అవసరమైన ఇనుప అచ్చులు, తయారు కాబడి వినియోగానికి సిద్ధంగా ఉన్న ఆయుధాలు, ఎన్నెన్నో కట్టడాలు అన్ని ప్రక్కలా కనిపించాయి అతనికి. తను పుట్టి పెరిగిన గ్రామానికి పదింతలు విశాలంగా ఉండే పెద్ద మైదానం వంటి ఖాళీ స్థలం ఉంది ఆవరణ మధ్యభాగంలో. ఎంతటి బరువులనైనా అవలీలగా భరించే శకటాలు నిలబడి ఉన్నాయక్కడ. వాటిని లాగడానికి ఏనుగుల వంటి వృషభాలు సిద్ధంగా ఉన్నాయి. 10 శకటాలను దాటి ఒక చిన్న చెక్కల కట్టడం దగ్గరికి పోయాడతను. కట్టడం ముందు భాగంలో ఉన్న ఒక బల్ల ముందు కూర్చొని ఒక తాళపత్రం మీద ఏవో అంకెల్ని గుణిస్తూ కనిపించాడు అతని వయసుండే ఒక యువకుడు. ఓ, నువ్వేనా? గురుకులంలో చేరి చేరటంతోనే వ్యాపార శాస్త్రానికి భాష్యం చెప్పిన అసమాన మేధాశక్తి సంపన్నుడివి. తానెవరో ఎందుకు వచ్చాడో చెప్పగానే మహాదురుసుగా అడిగాడు అతను సమీరుణ్ణి. తన దేవదారు కర్రను తిరగేసి అతని తల మీదనో భుజాల మీదనో ఒక దెబ్బ వేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చి వెంటనే మాయమైపోయింది సమీరుడికి. గురుకులంలో నిస్సంగుడు, ఇక్కడ ఈ అనాగరికుడు ఒకే ముహూర్తంలో జన్మించి ఉంటారేమోనన్న అనుమానం కూడా కలిగింది. అయ్యా, నేను మీరనుకుంటున్న తెలివితేటలు కలిగిన వాడిని కాదు. పశువుల్ని మేపుకునేందుకు కర్రల్ని పట్టుకుని తిరిగేవాడిని. దయచేసి నన్ను శ్రీముఖుల వారి దగ్గరికి పంపిస్తారని ఆశిస్తున్నాను. తన మనసులోని భావాలను అతి బలవంతంగా అణుచుకుంటూ అడిగాడు. శ్రీముఖుల వారు ఇప్పుడు విశ్రాంతిగా లేరు. నువ్వు ఈ అంకెలను కూడి ఎంత మొత్తమో లెక్క చూస్తూ ఉండు, నేను చూసి వస్తాను అంటూ తన చేతిలో ఉన్న తాళపత్రాన్ని అతని మీదికి విసిరి తన వెనుక భాగంలో ఉన్న మందిరంలోకి వెళ్ళిపోయాడు ఆ యువకుడు. వక్రటింకరగా వేసిన అంకెలున్నాయి ఆ పత్రం మీద. కనపడి కనపడినట్లు వ్రాసి ఉన్నాయి ఏవేవో అక్షరాలు. అవేమిటో అతనికి కూడా అర్థం కాలేదు. నిన్నటినుంచి కనిపెట్టడానికి తల పగల కొట్టుకుంటున్నాడు. నెమ్మదిగా వినవచ్చాయి ఆ మాటలు అతని వెనుక నుంచి. అవసరమైనప్పుడల్లా తన వెనుక నుంచి హెచ్చరించే అదృశ్య కంఠం మరోసారి తనకు రక్షణగా వచ్చిందని తెలిసిన వెంటనే తొలగిపోయింది సమీరుడి ఆందోళన. నా మాతృమూర్తి దగ్గర నేర్చుకున్న విద్య మాత్రమే, అది కూడా చాలా తక్కువే, తను కూడా అన్నాడు చిన్న కంఠంతో. నీకు వచ్చిన విద్య మాత్రమే కాదు, నీ గురుకులంలో గణిత శాస్త్రాన్ని నేర్పే ఆచార్యులకు కూడా అర్థం కావు ఆ గణాంకాలు. పరాయి వారికి ఎవరికీ అర్థం కాకూడదనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో లిఖించబడ్డాయి, చెప్పింది ఆ కంఠం. ఇప్పుడు నన్ను వెక్కిరించి వెళ్లిన తెలివిమంతుడికి కూడా తెలియటం లేదనేగా నీ ఉద్దేశం? ఆ కంఠం అంతకుముందే ఆ విషయం చెప్పిందని గుర్తున్నా అనుమానం తీరక మళ్లీ అడిగాడు. చెప్పిందే తిరిగి చెప్పటం, ఒకే మాటను పదే పదే వల్లించటం అంటే నాకు పరమచిరాకు, విసుగు నిండిన కంఠంతో అన్నది ఆ కంఠం. తెలివితేటలు లేని నా వంటి గ్రామీణుణ్ణి ఎంచుకుని వదిలిపెట్టకుండా వెంట వచ్చినందుకు కొన్ని బాధల్ని భరించవలసిందే అన్నాడు సమీరుడు. పకపక నవ్వింది ఆ కంఠం. అతని తలమీద చిన్నగా ముట్టింది కనిపించని చెయ్యి. గురుకులంలో అడుగుపెట్టిన క్షణం నుంచి నీ మాటల్లో వ్యంగ్యం అధికమవుతూ వస్తోంది, నీ తెలివి ఎక్కువైపోతోంది అని ఎత్తి పొడిచింది. అంతా నీ ప్రోత్సాహం, అందుకే నేనెంతగానో రుణపడిపోతున్నాను వినయంగా అన్నాడు సమీరుడు. రత్నశ్రేష్ఠికి, శ్రీముఖుడికి తప్ప మరెవ్వరికీ తెలియని రహస్య విధానంలో లిఖించబడి ఉన్న ఆయుధాల వివరాలు అవి. క్రింది నుంచి పైకి, అక్కడ్నుంచి కుడిచేతి మూలకి చదువు అన్నది ఆ కంఠం. ఇంకా ఏదో చెబుతుందని ఎదురుచూశాడు సమీరుడు. ఎటువంటి శబ్దాలు వినరాకపోవటంతో తల విదిలించి తన చేతిలోని పత్రం మీద దృష్టిని కేంద్రీకరించాడు. రుద్రనగర సరిహద్దుల్లో ఉన్నది వైరూప సామ్రాజ్యానికి చెందిన ఒక పెద్ద కోట.
ఆ కోటను కాపాడే సైన్యానికి రక్షణగా 2000 విల్లంబులు 3000 పటకాకత్తులు 3 మాసాలకు సరిపడే భోజన సామాగ్రి 600 శూలాలు వాటిని అడ్డుకునేందుకు 1100 పదార్ల చర్మపుడాళ్ళు వెంటనే పంపించవలసిందిగా చక్రవర్తి దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞలు లిఖించబడి ఉన్నాయి తాళపత్రం మీద. ఆజ్ఞలను అర్థం చేసుకుని చక్రవర్తి అడిగిన వాటన్నింటినీ శకటాల మీదకి ఎక్కించి ప్రయాణానికి సిద్ధం చేయవలసి ఉన్నది. శ్రీముఖుల వారు నిన్ను రమ్మని చెప్పారు, లోనికి వెళ్ళు. ముక్తసరిగా చెబుతూ లోనికి వచ్చాడు ఆ తాళపత్రాన్ని అతని మీదికి విసిరిపోయిన యువకుడు. అతి ముఖ్యమైన సమాచారం ఉన్న తాళపత్రమిది. పనికిరాని తాటాకును విసిరేసినట్లు అటూ ఇటూ పడేయకూడదు. ఆ పత్రాన్ని అతనికి అందిస్తూ అన్నాడు సమీరుడు. విపరీతమైన కోపంతో ఎర్రగా కందిపోయింది ఆ యువకుడి వదనం. పళ్ళు పటపటమని కొరుకుతూ ఏదో అనటానికి ప్రయత్నం చేశాడు. ఆ కుర్రవాడు నిజమే చెప్పాడు. ఆ పత్రం అత్యంత ముఖ్యం. అతనికే ఇచ్చి లోపలికి పంపించు. కంగుమంటూ వినవచ్చింది లోపల మందిరంలో నుంచి ఒక కంఠం. చిటికెలో మాయమైపోయింది ఆ యువకుడి ఆగ్రహం. తన చెవుల్ని తనే నమ్మలేకపోయినట్లు ముఖం పెట్టి తన చేతుల్లోకి వచ్చిన తాళపత్రం వంక సమీరుడి వంక మార్చి మార్చి చూశాడు. కంటికి కనిపించే వాటన్నింటినీ గుడ్డిగా నమ్మటం, చెవులకు వినిపించే మాటలన్నీ నిజమని అనుకోవటం మంచిది కాదని మా తండ్రిగారు చెబుతూ ఉండేవారు అంటూ అతని చేతుల్లో నుంచి ఆ తాళపత్రాన్ని తనే తీసుకుని ఆ కట్టడం వెనుక భాగంలో ఉన్న మందిరంలోకి పోయాడు సమీరుడు. మెత్తటి ఆసనంలో కూర్చుని ఉన్నాడు 40 సంవత్సరాల వయసుండే శ్రీముఖుడు. రత్నశ్రేష్ఠుల వారు స్వయంగా ఆహ్వానించిన యువకుడివి నువ్వేనన్నమాట. నీ ఆకారం బాగున్నది, బుద్ధి చురుకుగానే ఉన్నది. ఒళ్ళు దాచుకోకుండా కష్టపడితే నీకు మంచి భవిష్యత్తుంటుంది. అతన్ని తన ఎదురుగా ఉన్న ఒక చెక్కబల్ల మీద కూర్చోమని సైగ చేస్తూ చెప్పాడు. తన దేవదారు కర్రను పక్కనే ఉన్న గోడకు ఆనించి ఆ బల్ల మీద కూర్చున్నాడు సమీరుడు. చక్రవర్తి పంపించిన ఆజ్ఞలను అమలుపరచటానికి ఇంకా కొంచెం సమయం అవసరం. ఈ లోపల నువ్వు వెళ్లి భద్రసింహుణ్ణి కలుసుకో అంటూ తన ఎదుట ఉన్న ఇంకో తాళపత్రం మీద గబగబా ఏదో వ్రాసి అతని చేతికి అందించాడు. తన చేతిలో ఉన్న తాళపత్రాన్ని ఆయన ముందు పెట్టి చెక్కబల్ల మీద నుంచి లేచాడు సమీరుడు. భద్రసింహుడు పని రాక్షసుడు. తను చెప్పిన పనిని చెప్పినట్లు చేయని వారిని ఉపేక్షించే మనిషి కాదు, మహాకోపిష్టి. అతన్ని మెప్పించటం మీదనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరోసారి అతని భవిష్యత్తుకు సంబంధించిన మాట మాట్లాడాడు శ్రీముఖుడు.